సాయంత్రం ఈశ్వరు అమ్మ మార్క సమస్త ఆశీర్వాద కొరందు ఈరోజు రాత్రి వేళ దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక గత దినరే ఈశ్వరు అమ్మ మనకు సురక్షిత కొరతలాగి ప్రభుకు ధన్యవాదం పోయిన రోజు దేవుడు మనల్ని క్షేమాభివృద్ధితో సురక్షితముగా ఉంచిన దేవునికి వందనాలు ఆయుసు ఆరోగ్యం బలో అమ్మకు ప్రభు దైత్యమలాగి ప్రభుకు ధన్యవాదం ఆయుసు ఆరోగ్యము బలమును దేవుడు ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు ఒక రోజు కూడా ప్రభు అమ్మ మనకు దయచి గొట్టే దినవి ఈశ్వరు అమ్మ మనకు దయచి ఒక రోజు కూడా దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు అందుకే దేవునికి వందనాలు కలీము కౌతులే అబ్రహాము విశ్వాసరే జాత్ర కొరత నిన్నటి దినాన నేను చెప్పాను అబ్రహాము విశ్వాసముతో ప్రయాణం చేశాడని ఏ విషయమే చిందా కొరి అసొచ్చుంది ఆ యొక్క విషయములు ఈ రోజు కూడా మనం ధ్యానించుకొని వస్తున్నాము ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో 8వ పదో ఆకమే చిందా కొరుతున్నాము ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతున్నాము సే వాక్యము ఆ వాక్యములో నుంచి అబ్రహాముకు ఈశ్వరు ఆహ్వాన కొలే సే విశ్వాసరే జాత్ర కొలే అబ్రహాముని దేవుడి ఆహ్వాన పరిచి ఆ విశ్వాసములు ఆయన కొనసాగించాడని సే విషయము కోతులే ఆ ఒక విషయాలు నేను చెప్పొచ్చాను కోయగిరి కోటేశ్లే ఆది పుస్తక 12వ అధ్యాయం దూయి పతకం అమ్మే మానే అస్తుంది ఆ విషయం చెప్పి ఆది కాండం 12వ అధ్యాయంలోకి వచ్చి ఆపేశాను నేను ఈశ్వరు కోయలే తుమర నామము మహత్వ కొరువే బోలి ఈశ్వర కోగిలే నీ పేరుని నేను గొప్ప పరుస్తానని దేవుడు ఆయనతో చెప్పిన మాట సే విషయాకము కలి కోగుతులే ఆ యొక్క విషయాలే నేను నిన్నటి దినాన చెప్పుకొచ్చాను ఈశ్వర అబ్రహామర నామో మహత్వ కొలే అబ్రహాం యొక్క పేరుని దేవుడు గొప్ప పరిచాడు సే ప్రకార అమర అమ్మమానంగర నామో ఈశ్వర మహత్వ కొరువు అదే రీతిగా దేవుడు మన పేరులను కూడా గొప్ప పరుస్తాడు అదే అమ్మ పొడి సే ఈశ్వర అబ్రహాముకు దయత్వ సాతోటి ఆజ్ఞ ఆశీర్వాద విషయము ఈ రోజు కూడా అబ్రహాముకి దేవుడు ఇచ్చిన 7 ఆశీర్వాదములు కొన్ని చెప్పడానికి ఆశపడుతున్నాను అదే తినటము కల్లి కోవతలే 3 నిన్న నేను చెప్పాను అది చారి కోయప జావుచ్చు ఈ రోజు 4వదిగా చెప్పడానికి వెళ్తున్నాను ఆది పుస్తకం 2వ అధ్యాయం ఆది కాండం 2వ అధ్యాయము తర 12వ అధ్యాయం ఆది పుస్తకం 12వ అధ్యాయం ఆది కాండము 12వ అధ్యాయము తర 2 పద పొడివా దాని 2వ వచనం చదువుకుందాం అబ్రహాముతో దేవుడు 4వదిగా చెప్పినది అబ్రహాముతో దేవుడు చెప్పిన ఇంకొక మాట నీ ఒక ఆశీర్వాదమై ఉండు ఈశ్వరంగర బాక్యానుసారే జాత్ర కరువ అబ్రహాము గొట్టే ఈశ్వర కోయిలు తుమ్మే కొట్టే ఆశీర్వాదం దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచి వెళ్ళినందుకు దేవుడు ఆయనకి చెప్పిన మాట నీ ఒక ఆశీర్వాదం అవుతావని అమమానే ఈశ్వరంగర దృష్టి అమమానే ఆశీర్వాద మనం కూడా దేవుని యొక్క దృష్టిలో ఆశీర్వాదం పొందుకున్న వారమే సతిపాయి మో ప్రభుకు ధన్యవాద కోరుచు అందు గురించి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అబ్రహాముకి ఈశ్వరం ఆశీర్వాద కొలే సమిది ఈశ్వర అమ్మమానకు ఆశీర్వాద అబ్రహాముని దేవుడు ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు అది రాత్రి చారి నంబర్ ఈశ్వర అబ్రహాం కు ఆశీర్వాద కొరువు అందుకే 4వదిగా నేను చెప్పొస్తున్నది అబ్రహాముని కూడా అబ్రహాముని దేవుడు దీవించినట్టుగా మనల్ని కూడా దేవుడు దీవిస్తారు అదే ఆ ద్విపద అవతరపడ 12వ అధ్యాయం 2వ వచనం మరలా ఒకసారి చదవండి ఆది కాండం 12:2 పాంచ నంబర్ తొమ్మకు ఆశీర్వాద కొరువ మార్కు ఆశీర్వాద కొరువే 5వదిగా దేవుడు చెప్పిన మాట నిన్ను ఆశీర్వదించిన జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను ఎవరు నిన్ను ఆశీర్వదిస్తారో వారిని నేను కూడా ఆశీర్వదిస్తాను అని దేవుడు వారితో చెప్తున్నాడు అబ్రహాముకి ఈశ్వర కోయవాట ఇది అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట పాంచ నంబరు ఏబుమానే తమకు ఆశీర్వాద కొరువు శమానకు ఆశీర్వాద కొరువు 5వదిగా చెప్పబడుతున్నది నీకెవరు ఆశీర్వదిస్తారో ఆయనకి నేను కూడా ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నారు అబ్రహాంతో అదే చో నంబర్ దేకందు 6వదిగా చూడండి తరో తిని పదు 3వ వచనము
ఎవరైనా నిన్ను శపిస్తే వారిని నేను శపిస్తానని దేవుడు చెప్తున్నారు. ఆ రోజుకి అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట అదే వచ్చినది, ఎవరైనా నిన్ను శపిస్తే వారిని నేను శపిస్తానని. అంటే ఈశ్వరు అబ్రహాముకి ఏమో అని అభిశాప కొరంది సేమానకము అభిశాప దవ. అందుకే దేవుడు చెప్తున్న మాట అబ్రహాంతో, ఎవరైనా నిన్ను శపిస్తే వారిని నేను శపిస్తానని. ఏడోదిగా చూడండి, నీ ద్వారా భూదిగాంతమంత సాత్ నంబర్ సెటాక ఏడోదిగా చెప్పబడిచినది అదే, నీ ద్వారా సమస్త ప్రజలు ఆశీర్వదింపబడతారని. సమస్త లోకమాని ఆశీర్వాద పై, నీ ద్వారా ప్రతి జనాంగము ఆశీర్వదింపబడతాదని. ఇది అబ్రహాముతో దేవుడు చెప్పిన కొన్ని ఆశీర్వాదపు మాటలు. తమ ద్వారా సమస్త లోకమాని పృథివీ ఆశీర్వాద, నీ ద్వారా సమస్త సకల ప్రజలు ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాద పై ఆయన ఎలాగ ఆశీర్వాదాన్ని పొందుకునేది అది మనం తెలుసుకోవాల్సినది. గలాత్య పత్రిక ఇది తెలుసుకోవాలి అంటే మనం గలాత్య పత్రికలోకి రావాలి. గలాత్య పత్రిక 3 అధ్యాయం, గలాత్య పత్రిక 3 అధ్యాయము తరో 13-14 పద పొడలేకప్పుడు మనకు ఏ విషయంలో అర్థం తమకు జాని 13-14 వచనం చదివితేనే దాని యొక్క అర్థం తెలుసుకోగలిగేది. చాలా మంది ప్రజలకు దీని అర్థం ఏంటో అన్నది తెలియట్లేదు. తేరో 14 పద దేకొందు దాని 13-14 వచనం చూడండి. అబ్రహాము పొందిన ఆశీర్వాదం, అబ్రహాము పైతివ ఆశీర్వాదం. యేసుక్రీస్తు ద్వారా అన్య జాతులకు అబ్రహాం యొక్క ఆశీర్వాదం దొరికేటట్టున. దాంట్లో ఉన్న సారాంశము అర్థము మీరు తెలుసుకుంటున్నారో లేదో నాకు తెలియలేదు. పుస్తకం 12:3 ఆదికాండం 12:3 వచనములో తమ ద్వారా పృథ్వీ సమస్త వంశం ఆశీర్వాద పై, నీ ద్వారా భూలోకములో ఉన్న సకల ప్రజలు ఆశీర్వదింపబడతారు. అదకేమిటి పడువు, అది ఎలా జరిగేది? అదే యేసుక్రీస్తు ద్వారా బోలికొచ్చు, అది యేసుక్రీస్తు ద్వారానే జరిగేది అని చెప్పబడుచున్నది. యేసుక్రీస్తు ద్వారా పృథ్వీరే సమస్త భూదిగాంతములున్న ప్రతి గోత్రముకు చెందిన వారు ఆశీర్వాద పై ఆశీర్వాదం పొందుకుంటారు. నేను చెప్పింది అర్థం అవుతున్నదా లేదా? ఎవరు ఏమి చెప్పట్లేదు, చెప్పొస్తున్నది అర్థం అవుతున్నదా? మీకు అర్థం కాలేదేమో అనుకుంటున్నాను. గలాతీయ పత్రిక 3:13-14 పదం మిసిగిరితమకు భుజువు. గలాతీయ పత్రిక 3:14-15 వచనం చదివితేనే దాన్ని అర్థం చేసుకోగలిగేది. యేసుక్రీస్తు వారి ద్వారా అబ్రహాముని జయకెత్తే ఆశీర్వాద పాయితిలే సబు యేసుక్రీస్తు ద్వారా సబు ఆశీర్వాద అమర ఉపరే అసిబో. అబ్రహాము పొందుకున్న సకల ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మన మీదకు వచ్చేస్తున్నాయి. అర్థమవుతున్నదా చెప్తున్నది? మీరందరూ మౌనంగా ఉంటున్నది ఏంటో నాకు అర్థమయ్యేసు. అందుకే యేసుక్రీస్తు వారు శాపగ్రస్తులు అయిపోయారు. అబ్రహాము మీద ఉన్న 3 ఆశీర్వాదాలు మన మీదకి వచ్చేసినాయి. మనం పొందుకునేది యేసుక్రీస్తు వారి ద్వారానే మనం పొందుకునేది. కోణ అబ్రహాము ఆశీర్వాదం కోణ బోలి అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఏంటో అన్నది మనం
మనం చూసుకుందాం. రోమీయ పత్రిక 4 అధ్యాయ 3 పదం. రోమా పత్రిక 4 అధ్యాయ 3వ వచనము. Yes. అబ్రహాము ఈశ్వరుడనే విశ్వాసపరి అవుతాహాంగ పొక్కోరే తహా ధార్మికో బలి గుణదో. అబ్రహాము ఈశ్వరుకు విశ్వాసకొలే తగాంగర బక్కరే ధార్మిగా. అబ్రహాము దేవుని విశ్వసించినందుకు ఆయన దేవుని మూలముగా ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. వచ్చి ఆత్మీయ అనుగ్రహం, అది ఆత్మీకమైన అనుగ్రహం, ఆశీర్వాదము. అబ్రహాముకి ఏమిటి? ధర్మి. అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడు? యేసుక్రీస్తుకు విశ్వాస కరువ ద్వారా, యేసుక్రీస్తు వారిని విశ్వసించిన ద్వారా. అబ్రహాము ఎలాగా నీతిమంతుడు అయ్యాడో అన్న మాట అక్కడ రాయబడుచున్నది. విశ్వాస కరువ ద్వారా దేవుని నమ్మిన ద్వారా అబ్రహాము నీతిమంతుడై మారాడు. దేవుడు అని చెప్పిన పదానికి అర్థం యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తుకు విశ్వాస కరువు ద్వారా, యేసుక్రీస్తు వారిని నమ్మిన ద్వారా అబ్రహాము ఆశీర్వాద అమర ఉపరాశన. అబ్రహాముకున్న ఆశీర్వాదములన్నీ మన మీదకి వచ్చినాయి. అది రాత్రి కొయ్యబడ భుజపారులకు. ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పొచ్చిన సమస్త వంశవాశీర్వాదం. అందుకే అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, నీ ద్వారా సకల ప్రజలు సకల మానవులు ఆశీర్వదింపబడతారు. ఇలాగ అబ్రహాము ద్వారా నుంచి మనకి ఆశీర్వాదం లభిస్తుంది. అబ్రహాము యేసుక్రీస్తు ద్వారా సమస్త ఆశీర్వాదము, సకల ఆశీర్వాదములను సమస్త వంశ ఉప్పర పొడి వల సకల ప్రజల మీదకి, సకల మనుషుల మీదకి, సకల జాతుల మీదకి పడి వచ్చింది. ఆత్మీయ అనుగ్రహం మొదటిగా ఉన్నది, ఆత్మీయ అనుగ్రహము. విశ్వాసం ద్వారా ధర్మ, విశ్వాసము ద్వారా మనం నీతిమంతులయ్యాము. అదే రీతిగా మొదటి ఆశీర్వాదం మనం పొందుకోగలిగాము. ఇలాగే విశ్వాసము ద్వారా ఎవరు వందనాలు చెప్పట్లేదు. రెండో ఆశీర్వాదం గురించి చూడండి. రోమపత్రిక 4 అధ్యాయములో 17 నుంచి 20 వచనం వరకు చదవాలి. అక్కడ చెప్పిన పదాంశాలు మీరు చూడండి. అమ్మ నోకి నీ అనుగోళం సజీవ కొరంది, మృతులను సజీవ పరుస్తారని. ఎందుకంటే అబ్రహాము యొక్క శరీరము మృత శరీరముగా మారినై. ఆ మృత శరీరాన్ని ఈశ్వర సజీవ కొలే, దేవుడు సజీవ పరిచారు. తెలుగులో సజీవం అల్ల, జీవ తెలుగులో చదవండి. ఒకసారి తెలుగులో చదవమ్మా. ఏం పరిగణన పోలే అంగన పరిగణన. చూడమ్మా, ఇక్కడ 19 వాక్యము మనకు కావాలి. 19వ వచనం కావాలి మనకి. అప్పటికి ఆయన శరీరం ఏమై ఉన్నది? మృతతుల్యము. మృతావస్థ, మృతతుల్యము.
అంటే తన శరీరం మరిచి పోలి అంటే ఆయన తన శరీరము మృత తుల్యమని పిల్లమానికి జన్మ కొనుబారు శక్తి నోత్తుల ప్రకారం అంటే ఆయన శరీరము పిల్లలను జన్మించలేనట్టుగా చనిపోయేటట్టుగా అయిపోయింది మృత తుల్యం అయిపోయింది ఈశ్వర తక్కు సజీవ కొలబోలు జీవితం గాని దేవుడు ఆయనని మరలా ఏం చేసే జీవితాన్ని అర్పించారని రాయబడి ఉన్నది ఈశ్వర కిమిది తక్కర శరీరకు సజీవ కొలే దేవుడు ఆయన జీవాన్ని మళ్ళీ ఎలాగా పునర్జీవిపంచేశారు అది రాత్రి కొయబారు అర్థం ఈరోజు రాత్రి నేను చెప్పిన అర్థం ఏమనగా శారీరక స్వస్థత ఈశ్వర అబ్రహాముకు దేలే శారీరకముగా స్వస్థతను దేవుడు అబ్రహాముకు ఇచ్చారు అమ్ము కొయబారు అర్థం తమకు బుద్ధిపార్చుకు అబ్రహాము పొందుకున్న సకల ఆత్మిక ఆశీర్వాదములన్నీ కూడా యేసుక్రీస్తు తరపున మనకి లభించేసింది అలాగే మరణం ద్వారా మనకి ఆయన మరణం ద్వారా మనకేం దొరికింది ఆరోగ్యము స్వస్థత దొరికింది శారీరక స్వస్థత రెండోదిగా శారీరక స్వస్థత మనకి లభించేసింది మొదటిగా ఆత్మిక స్వస్థత అయినప్పుడు శారీరక స్వస్థత రెండోదిగా శారీరకముగా మనకి స్వస్థత లభించేసింది మళ్ళీ నేను చెప్పాలని కోరుచున్నాను ఆత్మీయ ఆశీర్వాదం మొదటిగా ఆత్మీయ ఆశీర్వాదములు అది విశ్వాసం ద్వారా నీతిమంతులైన లెక్కింపబడేటట్టుగా దేవుడు మనల్ని మార్చాడు అలాగే విశ్వాసం ద్వారా మనం కూడా నీతిమంతులయ్యాం ఆత్మీయ అనుగ్రహ ఆత్మిక ఆశీర్వాదాలు మన మీదకి వచ్చినాయి ఎలాగా యేసుక్రీస్తుకు విశ్వాస కొరువు ద్వారా యేసుక్రీస్తు వారిని విశ్వసించిన ద్వారా రెండవ మాట అబ్రహాం యొక్క శరీరం మృత తుల్యమైనప్పుడు ఆ శరీరాన్ని దేవుడు మరలా పునర్జీవపరిచారు దేవుడు ఆయనని స్వస్థపరిచాడు ఆ స్వస్థత అన్నది యేసుక్రీస్తు వారి ద్వారా విశ్వాసం ద్వారా మనం పొందుకోవచ్చు శారీరక స్వస్థత అది శారీరక స్వస్థత వచ్చినది ఎంత పెద్ద రోగమైనా యేసుక్రీస్తు వారి ద్వారా మనం స్వస్థత పొందొచ్చు ఎంత మందికి ఇది అర్థమవుతున్నదో లేదో నాకు తెలియట్లేదు నిర్గమాకాండము 15:26 15:26 15:26 ଭୋଗ କରିବାକୁ ଦେବା ନାହିଁ କାରଣ ଆମ୍ଭେ ସଦା ପ୍ରଭୁ ତୁମର ଆରୋଗ୍ୟକାରୀ నేను దేవుడు స్వస్థపరిచిన దేవుడు అని చెప్తున్నారు అక్కడ చెప్పిన స్ఫుడత మీకు అర్థమైందో లేదో నాకు తెలియట్లేదు ఆరోగ్యకారి పరమేశ్వరుడు నేను మీకు ఆరోగ్యాన్ని ఇచ్చుచున్న స్వస్థపరచుచున్న దేవుడు అర్థం అంటే నేను చెప్పొచ్చిన అర్థం అబ్రహాం యొక్క శరీరంలో స్వస్థత అనుభవించినట్టుగా అలాగే యేసుక్రీస్తు వారి ద్వారా మనం కూడా స్వస్థతను పొందుకోవచ్చు ఆది పుస్తకం 12:3 ఆది కాండం 12:3 అబ్రహాముకు కొయిలే తుమ ద్వారా సమస్త
వంశ ఆశీర్వాద పై ద్వారా సకల జనులు సకల ప్రజలు ఆశీర్వదింపబడతారని చెప్పిన పదాంశము అబ్రహాము ద్వారా కెమిది ఆశీర్వాద సమస్త వంశ ఆశీర్వాద అబ్రహాము ద్వారా సకల మానవులు ఎలా ఆశీర్వదింపబడేది యేసుక్రీస్తు ద్వారా అది యేసుక్రీస్తు వారిని విశ్వసించడం ద్వారా గలాతీ పత్రికలు పౌలు గారు పౌలు కోవుచుంది గలాతీ పత్రికలో పౌలు గారు కూడా దాన్ని ఆశీర్వాద పాయిలే అబ్రహాము ఏవేవి ఆశీర్వాదాలు పొందుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా అమర ఉపరపడి అది యేసుక్రీస్తు వారి ద్వారా మనకి లభించేసింది అది ప్రథమ వచ్చి ఆత్మీయ ఆశీర్వాదం మొదటిది ఆత్మీయ ఆశీర్వాదము శారీరక ఆశీర్వాదం రెండోదిగా ఉన్నది శారీరక ఆశీర్వాదము యేసు అమకు సుస్థ కరుమ పరమేశ్వరుడు దేవుడు యేసుక్రీస్తు వారు మనల్ని స్వస్థపరిచే దేవుడు ఎంత రోగాలని యేసు సుస్థ కరుంది ఎంత పెద్ద రోగమైన పరవాలేదు స్వస్థపరిచిన వాడు ఆయనే విశ్వాస కరువలోక మరిగి సర సుస్థ కరుంది విశ్వసించిన వారిని దేవుడు స్వస్థపరిచే దేవుడు బైబిల్ సమిది కూర్చుంది బైబిల్ అలాగే చెప్తున్నది బైబిల్ కూర్చుంది ప్రథమ కొరింథీ 12వ అధ్యాయం మొదటి కొరింథీ 12వ అధ్యాయములో ఈశ్వర దేవుడు సంఘానికి నోట వరదాన్ని దయచింది తొమ్మిది కృపావరాలు ఇచ్చారు అది నోట వరదాన్ని మన ఇంటిలో కొట్టే వరదాను తొమ్మిది కృపావరాలలో ఒక కృపావరము స్వస్థపరిచిన ఈశ్వరు స్వస్థపరిచే దేవుడు ఎనిమిది స్వస్థపకరంది ఎలా స్వస్థపరిచిన వాడు శరీర రోగ గుడికకు స్వస్థకరం నీ శరీరములో ఉన్న ఎటువంటి రోగమైన దేవుడు స్వస్థపరిచేవాడు రాత్రి అబ్రహాము అమర ఉపరేసలు ఈ రోజు అబ్రహాము పొందుకున్న అదే ఆశీర్వాదం ఈ రోజు మన మీదకి వచ్చింది యేసుక్రీస్తు ద్వారా తృతీయ ఆశీర్వాద అబ్రహాము మూడోదిగా అబ్రహాము ద్వారా లభించిన ఆశీర్వాదము ఆది పుస్తక 13వ అధ్యాయం 2వ పదం ఆది కాండం 13 అధ్యాయం 2వ వచనం 13 2 ఆది కాండం అబ్రహాము పశువు సున్న రూపారే ఒదిశే ధనవంతులే ఊని అరే చెప్పండి ఇక్కడ ఒకసారి వందనాలు చెప్పాలి అబ్రహాము బోత్ అతిశయ ధనవాన్ అయి కూడా అబ్రహాము అత్యధిక ధనవంతుడయ్యాడు ఆశీర్వాదము ద్వారా అమర ఉపరాశలు యేసుక్రీస్తు ద్వారా మనకి కూడా లభించినది నేను చెప్పింది అర్థం కాలేదేమో అలాగైతే ఇప్పుడు మీరు వాస్తవంగా ఎవరు వర్తమానమే అతిశయ ధనవంతుడు ప్రస్తుతం యేసుక్రీస్తులో ఉన్నందుకు మనం కూడా అబ్రహాము లాగే అతికముగా ధనవంతులమే అబ్రహాము కోటి అబ్రహాము కోదేశ్వర అబ్రహాము ఏ దేశంలో ధనవంతుడయ్యాడు ఇస్రాయల్ ఇస్రాయల్ దేశంలో ధనవంతుడు మనం అలా కాదు దేవుడు మనకి రెండు చోట్ల మనల్ని ధనవంతునిగా చేశాడు అర్థబుద్ధిపార్చుకోండి ఒక ప్రథమ ఆత్మీయ ధనవాన్ ఒకటి ఆత్మీకంగా ధనవంతునిగా చేశాడు రెండోదిగా స్వర్గ పృథివీలో పరలోకానికి భూమికి వ్యాపార భూ ఆ తండ్రి అయిన దేవుని యొక్క పిల్లలుగా దేవుడు మనకి ఆశీర్వదించాడు అర్థం కాలేదేమో స్వర్గ పృథివీలో మాలికుల భూ పరలోకానికి భూమికి అధికారి అయిన దేవుని యొక్క పిల్లలం మనం ఆమేన్ అలాగైతే ఆ దేవునికి ఆశీర్వాదం అని మనకి లభించేసింది అలాగైతే మీరు అడుగుతారు ఐగారు మా చేతిలో డబ్బులు ఏమి లేదు ధనాశయములు ఏమి లేవు పత్రిక 1వ అధ్యాయంలో 4-5 వచనాల్లో స్వర్గీయ సమస్త ప్రకార పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు దేవుడు ఇచ్చి ఉన్నారు పరలోక సంబంధమైన ఈవులు ఆశీర్వాదములు అన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు వందనాలు చెప్పలే ఏ కోనంది జోర్చా కొయ్యబోనైతో హల్లెలూయా హల్లెలూయా తృతీయ యోహానుకి వస్తుంది మూడో యోహానుకి రండి తృతీయ యోహాను 2వ పదం మూడో యోహాను 2వ వచనం హలో చూసారా అక్కడ చెప్పిన మాట కోణ తమే పొడల సమర కోణ పూజలే ఆ వాక్యం చదివినప్పుడు ఏమర్థమైంది ఈ వాక్య గబేల తుమ పొడుచుంది ఈ వాక్యం ఎప్పుడైనా మీరు చదివి ఉన్నారా
తొమ్మిడవ వరకు శుణితందుకి సరే సరే వింటుంటున్న గట్టిగా ప్రయోజనాలు చెప్పాలి కదా. ఏమో శుణితందుకి నా జోడ గారు ఇప్పుడు వినబడుతుందా? తృతీయ యోహాన దుయ్ పద మూడో యోహాన రెండో వచనము చెడు తినట విషయం లెక్క జాయిచి అక్కడ మూడు మాటలు చెప్పబడుచున్నది. ఆ దుయ్ పదరా తినట విషయం లెక్క జాయిచి రెండో వచనములో మూడు మాటలు చెప్పబడుచున్నది. తృతీయ యోహాన దుయ్ పద తుమ్మ కబ్బేల పొడుచుందికి మూడో యోహాన రెండో వచనం ఎప్పుడైనా చదివారా? ఏల పాస్టర్ ప్రచార కొలమట సుణుచాలి ఎప్పుడైనా సేవకులు వాక్య పరిచయం చేయడం విన్నారా? అది రాత్రి సుణసుణందు ఈ రోజు రాత్రి వినండి. కొండ తుమ్మిడిన్న వరస సుణుచుంది కొండ తుమ్మిగుడలు ఉన్నారు వినుంటారు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఏ వాక్యం అర్థం ఇక్కడ వాక్యానికి అర్థము తొమ్మిదే అవరు దూయి పొదరే ధీర ధీర పడందు రెండో వచనాన్ని ముక్క ముక్కలుగా చేసి చదవండి. అక్కడ ఉండండి. చాలు చాలు నీ ఆత్మ వర్ధిల్లుచొచ్చు. ఒకటి ఆత్మ యొక్క మంగళం ఆత్మ వర్ధించేటట్టు ఒకటి ప్రథమ కోణం వచ్చి ఆత్మ మంగళం మొదటిది ఆత్మ వర్ధించాలి. అర్థమవుతుందా లేదా? ఆత్మ మంగళ బోలి కై వాట అర్థం ఆత్మలో వర్ధించడం అంటే ఆత్మారా తుమ్ముకు పొరితరణం అంటే ఆత్మలో మీకు సంరక్షణ లేక రక్షణ ఆత్మారా తుమ్ముకు కూడా మంగళం వేసేచ్చి ఆత్మలో నీకేం జరిగింది రక్షణ కలిగింది. హలో ఏమే తుమ్మ ఆత్మార మంగళ అయిదాయిచి అందుకే ఇప్పుడు ఆత్మలో నీవు వర్ధించేసావు. పరిస్థితి ఒకవేళ నీకు ఆత్మలో రక్షణ దొరకకపోయి ఉంటే ఏం జరుగును? నరకన పడిది నీవు నిత్య నరకంలో పడిపోవాల్సిన పరిస్థితి. ఈశ్వరంకర దేహసగస్సే దాని యేసుక్రీస్తు వారి ద్వారా ఈశ్వరంకర దయాసగస్సే యేసుక్రీస్తు వారి యొక్క కృప చొప్పున మొత్తం ఈశ్వర కూడా ఆత్మారే మంగళ పైదేచి ఏ దేవు యేసుక్రీస్తు ద్వారా మనకేం ఆత్మలో మనకేం దొరికింది? క్షేమము దొరికింది వర్ధిల్లించే అనుభవం దొరికింది. హల్లెలూయా. రెండవది విషయం చూడండి. రెండవదిగా దుయ్ పద దేకందు చాలు అక్కడ నిలబడి నేను అన్ని విషయములో ఏమవుతువు మంగళమారచి వర్ధిల్లుచు సబు విషయరే మొలకల సర్వ విషయరే మంగళం అన్ని విషయములో వర్ధించుచు. తన అర్థం దాని అర్థం ఏమనగా తుమ్మర శారీరక బాబర మంగళం నీ శారీరకమున్న వర్ధింపు లేకపోతే శారీరకముగా ఉన్న దీవెనలు యేసుక్రీస్తు ద్వారా ఆత్మార మంగళం అయితే ఆత్మలో వర్ధించే అనుభవం దొరికింది. శారీరకముగా అన్ని విషయముగా మేలులు దొరికినాయి. శారీరక స్వస్థత మంగళ పాయిచి బోలుకోవచ్చు అలాగైతే దానితో కలిసి శారీరక స్వస్థత కూడా లభించి ఉన్నది. అబ్రహాము పాయితి సైమ్ ఆశీర్వాదం యేసుక్రీస్తుకు దారి అమేమి పాయిచి అబ్రహాము పొందుకున్న సకల ఆశీర్వాదము మనం ఈరోజు యేసుక్రీస్తు వారిని నమ్మిన కారణముగా మనం పొందుకున్నాం. ఏ ఒకటి ప్రథమ విషయం మొదటి మాట అబ్రహాము ధర్మి అయిదాయిచి అబ్రహాము నీతిమంతుడు అయ్యాడు. అబ్రహాము సైమ్ ప్రకారం అమే విశ్వాసం ధర్మి అయ్యాయి. అదే రీతిగా మనం కూడా నీతిమంతులు అయిపోయాము. ఆత్మార మంగళం అది మనకు ఆత్మలో ఉన్న వర్ధింపు. ద్వితీయ విషయం రెండోదిగా సర్వ విషయరే మంగళ బోలి కైవర అన్ని విషయములలో వర్ధింపు అని చెప్పినది అమర శారీరక స్వస్థత అది మనకు లభించిన శారీరక స్వస్థత. అది రాత్రి తమకు శారీరక స్వస్థత ఈశ్వరుడైపారుము. ఈ రోజు దేవుడు మీకు శారీరక స్వస్థతను ఇవ్వగలుగుతారు. రాత్రి తమ జీసుకు విశ్వాసం కొలే ఈ రోజు నువ్వు యేసుని నమ్ముకుంటే శారీరక స్వస్థత ఈశ్వర కొరిపారు శారీరకంగా స్వస్థతను లభించుకుంటావు. ఈశ్వర కుష్ఠ రోగి మార్కు స్వస్థ కొలే యేసుక్రీస్తు వారు అనేక కుష్ఠ రోగులను స్వస్థపరిచిరి. భయాలోకి ఈశ్వర స్వస్థ కొలే అనేక మంది పిచ్చి వాళ్ళని దేవుడు స్వస్థపరిచిరి. రక్తవాద స్త్రీకి రక్తస్రావిని స్త్రీని దేవుడు స్వస్థపరిచిరి. చలి నోతి నడవలేని వాళ్ళని కూడా యేసయ్య స్వస్థపరిచిరి.
గుడ్డి వారిని స్వస్థపరిచిరి కొత్త నోకలి వాళ్ళకు మనకు స్వస్థత భూగ వారిని దేవుడు స్వస్థపరిచిరి అది రాత్రివి అలాగైతే ఈరోజు రాత్రి కూడా ఈ అబ్రహాం పాయింట్ పై సైన్ ఆశీర్వాదం అబ్రహాము పొందుకున్న అదే ఆశీర్వాదం అబ్రహాం శరీర మృతావస్థలో ఎల్తిలా అబ్రహాము యొక్క శరీరము మృతావస్థలో ఉన్నా కూడా సజీవ కొలే దేవుడు దానిని సజీవపరిచి తీసుకుంటారు విశ్వాస కొరవ ద్వారా ఆ యేసుక్రీస్తునందు విశ్వసించిన ద్వారా శారీరక స్వస్థత ఆమె అది రాత్రి పాయిపారు ఆ శారీరక స్వస్థత మనం కూడా పొందుకోవచ్చు హల్లెలూయా स्वास्थ्य సౌఖ్యం జన ఇంగ్లీష్ లే ఐ గ్రీక్ భాషలో దాని అర్థం గ్రీక్ భాషలో దాని అర్థం ఏమనగా దాని అర్థం కొనొచ్చి గ్రీక్ భాషలో దాని అర్థము ప్రెస్పిరటరీ అభివృద్ధి విఆర్ఓఎస్ ప్రెస్పిరటరీ ప్రెస్పిరటరీ వాలి కొయివర్ అర్థం బుజి పర్తో ప్రెస్పిరటరీ అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా చాలా మంది వాక్య పరిచర్య చేసేదేంటి ఆత్మీకముగా శారీరకంగా మనం ఏం చేస్తాం వర్ధిల్లుతాం ఆస్తిపరంగా వర్ధిల్లుస్తామని చాలా మంది వాక్య పరిచర్య విషయమైన ప్రచారం కొర్చుంది ప్రాస్పెరిటీ ఆర్థిక సమృద్ధి అని చెప్తున్నారు అది తార అర్థం దాని అర్థం ఏంటంటే సంపత్ ప్రాప్త కొరివ ప్రతి ఆస్తికముగా ఉన్న అన్ని విషయంలో సంపదలో ఆస్తిలో మనం ఏం వర్ధించడం అబ్రహాముతో దేవుడు ఏం చెప్పారు ఆది పుస్తక 13వ దుయి పదము పోడలే ఆది కాండం 13వ అధ్యాయం 2వ వచనం నేను చెప్పాను అబ్రహాముకి ఈశ్వర కొడుకవుతలే అబ్రహాముతో దేవుడు చెప్పినది అదిశయో అధిక ధనవంతుడిగా మారుస్తారు ధన పాయితిలే సగి ప్రకారం యేసుక్రీస్తు ద్వారా అవమానే అదిశ్య ధనవానై జీవ అబ్రహాము కూడా తన జీవితంలో ధనవంతుడిగా మార్చారు దేవుడు అదే రీతిగా దేశంలో ఉండి మనం కూడా ధనవంతులుగా మారచ్చు హల్లెలూయా హలో ప్రైజ్ లార్డ్ కౌనండి ఎవరు వందనాలు చెప్పలేదు అబ్రహాము ధనవంతుడయ్యగా అబ్రహాము ధనవంతుడయ్యాడు అనేది ధనవంతుడు మనం కూడా ధనవంతులు అవ్వగలుగుతాం శ్రీమతి బైబిల్ కోవచ్చుంది బైబిల్ అలాగే చెప్తున్నది బైబిల్ కోవేట సత్వాక్యం ఇచ్చాక బైబిల్ చెప్తున్నది నిజమా అబద్ధమా ఒకసారి చూడండి ప్రకాశిత పుస్తకం 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం సత్రపద దేకలు తుమ్మి జడాపడి 3వ అధ్యాయం 17వ వచనం చదివితే చూడొచ్చు ధనవంతుడు నీవు ధనవంతుడు ఆ కాకు కోవచ్చుంది ఎవరికి చెప్తున్నారు మండలికి కోవచ్చు సంఘానికి చెప్తున్నారు మండలి విశ్వాసి మనకు సంఘ బిడ్డలకు చెప్తున్నారు అది రాత్రి ఈ రోజు పగటి వేళ ఈశ్వర దృష్టిలో దేవుని యొక్క దృష్టిలో మనం ధనవంతులు అయ్యాము బైబిల్ అలాగే చెప్తున్నది బైబిల్ చెప్పేది మీరు చూడండి మత్తయి సువార్తలకు పుస్తకంలోకి రండి 19వ అధ్యాయానికి రండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం చదవండి నా నామమునిమిత్తము అన్నదమ్ములైనను అక్కచెల్లెండ్రులైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇళ్లనైనను వృక్షపెట్టి ప్రతి వాడును నూరు రెట్లు పొందును ఇదియుగాక నిత్య జీవము స్వతంత్రించుకొనును
అల్లెలూయా కొయ్యరో దయ్యమే అల్లెలూయా చెప్పగలుగుతారా ఉని జేకే హి మోహర నామ సకసే గృహోకి భ్రాదాగి భగ్నికి పిదాకి మాదాకి సంతాన సంపత్తికి సంతతికి భూమి పరిత్యాగ కొలే సే బహు గుణ పైబ పుని అనంత జీవనర అధికారి హెబ ఆమేన్ ఆమేన్ రైజరా హల్లెలూయా మాకి మా భవనికి కాకలు తమ పొరతాకోలే దేవుని యొక్క సన్నిధిలో దేవునిలో ఉంటుండు నీవు తల్లిని గాని తండ్రిని గాని వేటినే విడిచిపెట్టుంటే అమే కొడకొడువా ఏం చేస్తారు ఏడా పైబో ఎన్నంతలు పొందుకుంటారు సయో బహు గుణ పైబో లేదు లేదు ఎన్నంతలు పొందుకుంటారు 100 రెట్లు అమ్మినే బైబిల్ అది ఇల్లారికి కష్టం హై గుణం బహు గుణం అయ్యేది మై సోయా గుణం బోలే బైబిల్ లో కదాయిచి 100 రెట్లు 100 రెట్లు పొందుకుంటారు ఆమేన్ ఒకరిని వదులుకుంటే 100 రెట్లు హల్లెలూయా హలో అర్థం బుజిపారరా మీకు అర్థం కాలేదేమో వాక్యం మాకు బా మాకు భౌని బాకు బాపాకు అమ్మని నాన్నని చాడగల కత మిలువు ఒక్క అమ్మని నాన్నని విడిచిపెడతా ఎన్ని దొరుకుతాయి 100 రెట్లు హలో ఒక్క అమ్మని నాన్నని విడిచిపెడతా ఎన్ని నాన్న అమ్మలు దొరుకుతాయి 100 రెట్లు 100 రెట్లు అంటే దా సక్కవ చెప్పండి అర్థం కాకో నా అర్థం చెప్పండి 100 రెట్లు అంటే అర్థకోయ్ కేకు ఓ నంది ఎవరు చెప్పట్లేదు అమ్మను నాన్నని విడిచిపెడితే ఎన్ని అమ్మ నాన్నలు దొరుకుతాయి సంఖ్యలో ఉన్నవారు హలో తుమ్మ గొట్టే మాకు బాపాకి తడిదలే ఒక అమ్మని ఒక నాన్నని విడిచిపెట్టావు జగత్తర కత్తే మా బాపా తుమ్మకొచ్చి అలాగైతే నీకు భూలోకములో ఎంతమంది అమ్మ నాన్నలు దొరికాయి పృథ్వీ మీద కత్తే మా భౌని భాయి కత్త జన హజారు హజారు భాయి భౌని మారక భౌని మాన తుమ్మ పాయి చంతి వేల వేల సంఖ్యలో సహోదరులు అమ్మ నాన్న బిడ్డలు ఎంతమంది పుట్టుకున్
లేదే మీకు అర్థం కావట్లేదు మ్యాటర్ నీకు బైబిల్ మీకు ఇందులో ఉన్న సారాంశం అర్థం కావట్లే అన్నం తినేసి అలా హల్లెలూయా చెప్పినట్టు ఉంది. హల్లెలూయా గొట్టె మాకు చడిదన ద్వారా ఒక తల్లిని ఒక తండ్రిని విడిచిపెట్టిన ద్వారా వేల మంది అమ్మను నాన్నను పొందుకున్నాం మనం. అందుకే యేసయ్యని నమ్మిన వారందరూ కూడా నీ తండ్రి తల్లి సోదరుడిగా తమ్ముడిగా మారారు. ఇది మీకు అర్థం కావట్లేదు. సొంత అమ్మ నాన్న అని కొట్టుకుంటున్నారు. అదే సాటారు అమ్మ నాన్న క్షేమానంగా ప్రేమ కెత్త దూరం అమ్మ నాన్న ఇచ్చే ప్రేమ ఎంత దూరం సమాధి వరకు సమాధి వరకే యేసుకృష్ణ అట్ట ద్వారా విశ్వాసం కరువా అవమానంగా ప్రేమ గాని యేసుక్రీస్తు వారిలో ఉన్న వారి యొక్క ప్రేమ ఎంత దూరం వరకు స్వర్గ పర్యంతం ఎక్కడ వరకు పరలోకం వరకు శక్తిపై అది రాత్రి ముఖైవర అందుకే ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చి మాకు చడిదలే తుమ్మ భయకరవారు దొరకారు అమ్మని విడిచిపెట్టేసావని భయపడొద్దు నీవు ఒట్టే గొర్రె తుమ్మ చడిలే ఒక ఇల్లు నీ విడిచిపెట్టావు తుమ్మకు గత్త గొర్ర వచ్చి ఎన్ని ఇల్లులు దొరుకుతాయి దేవుని కొరకు నీవు ఒక్క ఇల్లు విడిచిపెట్టావు నీకెన్ని ఇల్లులు దొరుకుతాయి ఈ స్వర్గపై గొట్టె గొర్ర చడిలే అనుకోండి దేవుని గురించి నువ్వు ఒక్క ఇల్లు విడిచిపెట్టావు ఉదాహరణ కేరళ బాపా మోహన్ గొర్రె చడికి ఒడిస్తే కసలే ఉదాహరణకి నేను కేరళ విడిచిపెట్టి ఒరిసాకి నేను వచ్చాను మొత్తం కెత్తే హజారు గొర్రె ఇటు వచ్చి మనం నాకు ఎన్ని వేల కొద్ది ఇల్లు ఉన్నాయి నీకు తెలుసా మీకు అర్థం కావట్లేదు ఇందులో ఉన్న మర్మం మీకు అర్థం కాదు అయ్యో బాబు చాలా కష్టం మీకు చెప్పడం
తండ్రి తల్లి వీళ్ళు విడిచిపెట్టినందుకు ఎన్ని ఇళ్ళు దొరికాయి? నేను మీ ఇంటి కోసం మీరు ఎలాగా నన్ను చూసారు? అధిక మొత్త గౌరవ అంటే నీకు ఇంట్లో ఉన్న వాటికన్నా నాకే ఎక్కువ గౌరవం ఇస్తారు. అలాగైతే ఆ ఇల్లు నా ఇల్లు లాగే. హల్లెలూయా. ఇదే యేసయ్య చెప్పిన అర్థము. ఏదో పాస్టర్ మీద కోవచ్చు అందుకోను. పాస్టర్ లో చాలా మంది చెప్పేది ఏంటి? యేసుక్రీస్తు నామరే గొట్ట గొర్రె తల్లతో హజారు హజారు గొర్రె మిలువు. అంటే యేసుక్రీస్తు గారిని నమ్మినందుకు నీకు వేలు వెయ్యి వెయ్యి ఇల్లులు దొరుకుతాయట. అది కాదు, అది అబద్ధం. అది ఒక్క తల్లిని విడవగా వేల వేల కొద్దిగా తల్లిలు మనకు దొరుకుతాయి. తండ్రిని విడవగా వేల వేల కొద్దిగా తండ్రులు మనకు, సహోదరిని విడవగా సహోదరులు మనకు దొరికాయి. ఒక సహోదరి వేల వేల సహోదరులు మనకు ఉన్నారు. ఒక విషయం తెలుసుకో, యేసుక్రీస్తు వారి ద్వారా, విశ్వాస యేసయ్యను నమ్మిన ద్వారా ఈ భూమిలో మీకు నూరంతులలో దొరుకుతాయి అని చెప్పిన దానికి ఉన్న అర్థం ఇదే. మోహన నీ ప్రైస్ గట్టిగా చెప్పరాను మోహన. అబ్రహాముకు దొరికిన లభించిన ఆశీర్వాదం మనకి కూడా దక్కింది. రాత్రి వేళ బాగా తెలుసుకో, అబ్రహాము పాయితమ సమస్త ఆశీర్వాదం, అబ్రహాము పొందుకున్న సకల ఆశీర్వాదం, దీని ప్రకాశం ఆశీర్వాదం, అబ్రహాము పొందుకున్న మూడు ఆశీర్వాదాలు, ఒకటి ఆత్మీయ ఆశీర్వాదము, అది మనం పొందుకున్నాం, శారీరక ఆశీర్వాదం, రెండోదిగా శారీరకముగా ఉన్న ఆరోగ్యము బలము, అది మనం యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నాము. మూడోదిగా సరే ధనం అమ్మకు మిలిదాయి, ధనంతస్తు ధనము ఐశ్వర్యము మా సకల మేలులు మనకు దొరికినాయి యేసుక్రీస్తు ద్వారా, అది దేవుడు యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా కోనంది, హల్లెలూయా చెప్పలేదు, ప్రైజ్లను కోనంది, వందనాలు చెప్పలేదు, హల్లెలూయా కోంది జోసే, ఒకసారి గట్టిగా దేవునికి వందనాలు చెప్పండి. యేసుక్రీస్తు గారి బ్యాంక్ కోటి వచ్చి బలుతుమ్మ దానిచో, యేసుక్రీస్తు వారి యొక్క బ్యాంక్ ఎక్కడ ఉంది? అయ్యో మీ బ్యాంక్ నాయి, అయ్యో మీ బ్యాంక్ కాదు, ఆంధ్రా బ్యాంక్ నాయి, ఆంధ్రా బ్యాంక్ కాదు, స్టేట్ బ్యాంక్ నాయి, స్టేట్ బ్యాంక్ కాదు, పంజాబ్ బ్యాంక్ నాయి, చాలా రకమైన బ్యాంకీలు ఉన్నాయి. దేవుని యొక్క బ్యాంక్ ఎక్కడ ఉంది? సముద్ర అంటే సముద్రంలో ఉన్న చేపల్లో, ఒక చేపల్లో చేపల్లో ఉన్నది అని బ్యాంక్. సముద్ర మధ్య మధ్యరత్తి మత్స్యం అక్క తంగర బ్యాంక్, సముద్రంలో ఉన్న చేపలే అయిన బ్యాంకు. చెప్పినది మనకు కొడుకు మన గొర్రె ట్యాక్స్ వారికి పన్ను కట్టుకోవడానికి డబ్బులు ఉండేది కాదు, పీతరికి పైసా పీతరికి ఏసైకి కట్టుకోవడానికి పన్ను ఉండేది కాదు, పీతరికి ఈశ్వర కోగులే. అప్పుడు పీతరుతో ఏసై చెప్పినది, పీతరుతో సముద్రకి జావు, పీతరు నువ్వు సముద్రానికి వెళ్ళు, సీతమ్మ జాయికి గేల పొక్కు, మీరేం చేయ ఒడిసి వేసుకో, గేల పొక్కు ప్రథమ కొట్టే మచ్చు ఒడిసి వేసుకొని మొదటి పట్టుకున్న చేపని పట్టుకో, మచ్చరు ముఖం పిట్ట చేప యొక్క నోరుని తెరువు, ముఖర కొట్టే తుమకు మోపై ఠొంగ వచ్చి ఆ చేప నోటిలో ఉన్న డబ్బు నీకు నాకు ఉన్న పన్ను వచ్చినది. హల్లెలూయా చెప్పలేదు. ఇప్పటి వరకు నీ విన్నావా? చేపలో ముఖర ఠొంగ వచ్చి సముద్రంలో ఉన్న చేప నోట్లో డబ్బులు ఉన్నాయని తుమకు తీసుకోలే మొత్తం తప్పే నీకు నాకు కట్టుకోవడానికి. అది రాత్రి ప్రచార కొరి సమయం, ఈ రోజు నేను వాక్య పరిచయం చేస్తున్నప్పుడు మొత్తం తప్పే నీకు నాకు కడుగులో ఉన్నది ఈరోజు చేప పట్టుకోవడానికి శక్తి కలిగిన వారు వెళ్ళి చేపను పట్టుకోండి. ఒరిసాలో చాలా చేపలు ఉన్నాయి, చాలా చేపలు, అందుకే చేపలు పట్టేటట్టుగా పీతరు లేడు, అందుకే చేపలు దొరకట్లేదు. మనమే అచేప, ఆ చేపలు మనమవుతున్నాం, మానవులు అవుతున్నాం. ఆ చేపలంటే మనమే, మనుషులే.
వందనాలు చెప్పట్లేదు. అమర ముగ్గురు వచ్చి పైసా అంటే మన నోట్లోనే ఉన్నాయి డబ్బులు, వచ్చి మన చేతిలో ఉన్నాయి. మచ్చర ముఖ పిట్టివాసమే రే, చేప ఒక నోరిని తెరిచేటప్పుడు మచ్చ కొవ్వుతులే, చేప చెప్పుంటది కాంగి టొంగ తెచ్చి మొత్తం కాంగి ఎత్త పట్టి పిట్టించుంది. ఎందుకు నా నోరిని ఇంతగా సాగదీసేస్తున్నారు? టొంగ బెదా లాగికి పైసా దేవారు వచ్చి. అంటే దాని అర్థం ఏంటంటే వేదనతో నొప్పితో దేవునికి ఖర్చు పెట్టాలి. కారుపై ఎవరి కొరకు? తుమకు జీసుకుపై. నీకు ఏసైకి కట్టుకోవాల్సిన పన్ను అది దేవుడు నీ చేతిలో ఇచ్చారు. అది రాత్రి కథ రాత్రి వల్ల ఎంత మంది కథ అవుతున్నా తెలియట్లేదు. భయపడాల్సిన పరిస్థితి రాదు. సమస్య ఆశీర్వాదం అబ్రహాముకున్న సకల ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నావు. రాత్రి తమ కొయ్య వచ్చి ఈ రోజు రాత్రి నువ్వు చెప్పుకో దరిద్రులోకనై దరిద్రుని కాను ద్వారా యేసుక్రీస్తు వారి ద్వారా నేను చాలా ధనవంతుడను. చెప్పట్లు కట్టి దేవునికి వందనాలు తెలియపరచండి. ఇప్పుడు కూడా చాలా మంది ఏడుస్తున్నారు, నాకు డబ్బులు లేవు, నేను అడుక్కున్నా ఉన్నాను కొందరు చెప్తున్నారు. బాబు దేవుని బిడ్డలు చెప్పిన మాటే, నేను అడుక్కున్నా ఉన్నాట. అలా కాదు, ఏ శైలిలో ఉంటే నీవెవరు? మరెందుకు పేదరికం చెప్పి తిరుగుతున్నావు? మరి ఏమి లేదు ఏమి లేదు అని పేదరికం చెప్పుకు తిరగడం ఎందుకు? ఏ శైలిలో ధనవంతుడు అయినప్పుడు ఎందుకు పేదోడు పేదోడు లేనోడు లేనోడు అని చెప్పుకు తిరగడం? సునందు ఇని ఎప్పుడు పత్రికలకు ఇక ఎప్పుడు పత్రికలోకి రండి. ఆటో పదపడదు 11:8 వచనం శీఘ్రం. పిలుపుకు లోబడ్డాడు. విశ్వాసం ద్వారా అబ్రహాము కొడుకులే ఆజ్ఞాభోగాల విశ్వాసం ద్వారా పిలుపుకి దేవుని యొక్క పిలుపుకి లోబడ్డాడు. బైబిల్ కోడకవుతుంది. బైబిల్ ఏం చెప్తున్నది? అబ్రహాము దేవుని వారికి ప్రథమ సమూహాలు మొదటి సమూహాల గ్రంథం తన 15 ఆయుష్మత పడదు 15:22 వచనం. మొదటి సమూహాల ప్రథమ సమూహాల 15:22 మొదటి సమూహాల 15:22 చాలు చాలు. ఆ వాక్యం అర్థం తమకు బుజిపాలి వచ్చి ఆ వాక్యంలో ఉన్న అర్థం మీకు ఏమైనా అంటే దేవుని యొక్క మాటను విన్నావు దాని అనుసరించి చేసావు అనుకో బలు ఇచ్చే దానికన్నా శ్రేష్టము దేవుని మాట వినడమే. ఆమేన్. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం గైకోడడం లోబడడం అన్నిటికన్నా గొప్పది. దేవుని యొక్క మాటకి కొందరు వినరు పట్టించుకోరు. దేవుని యొక్క మాటకు తిరస్కరించే వారే కొట్టుకుపోయే వాళ్ళగా అలా కాకూడదు. మనము అబ్రహాము కొడకూడదులే. అబ్రహాం ఏం చేశాడు? ఆహ్వాన సుడికిరి దేవుని యొక్క పిలుపుని విని అబ్రహాము జాతర కొరిచింది. అబ్రహాము ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. దేవుని జాతర కొరిచింది. ఎలా ప్రయాణం చేస్తున్నాడు? ఎబ్రీ పత్రిక 11:8 ఎబ్రీ పత్రిక 11:8 ఒకసారి చదవండి. హలో అబ్రహాము ఎందుకు యాత్ర కొరుచుంది?
అబ్రహాము ఎలా ప్రయాణం చేస్తున్నాడు? నోజానికి జాత్ర కొరుచుంది. తెలియకుండానే ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియట్లేదు. విశ్వాసము జాత్ర కరువాలో విశ్వాసములో ప్రయాణం చేసిన వారు ఇలాగే తుమ్మ కోటికి దావుచండు బలి తుమ్మలేదు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నది నీకు తెలియట్లేదు. ఈశ్వర కౌచండి సత్యమ జాత్ర కొరుచుంది. దేవుడు చెప్తున్నారు అందుకే ప్రయాణం చేస్తున్నాడు. అది రాత్రి కూడా విశ్వాసమ జానందు. అందుకే ఈ రోజు రాత్రి ఒక విషయం తెలుసుకో. విశ్వాసమైన సమస్త జానిపారందు సంఘములో ఉన్న విశ్వాసులు తెలుసుకో. విశ్వాసర జాత్ర కొరుతలే. అబ్రహాం విశ్వాసంతో ప్రయాణం కొనసాగించాడు. జాత్ర కొరుచుంది మరి జానినంది. ఎక్కడికి వెళ్తున్నాడు అన్నదే ఆయనతో ఉన్నవారు అడిగినప్పుడు ఆయనకి చెప్పడానికి జవాబు ఉండేది కాదు. ఎక్కడికి వెళ్తున్నారు తెలీదు. ఎక్కడికి ఆయన వెళ్తున్నాడో అన్నది కూడా తెలియట్లేదు. దేవుడు చెప్పారు దాని అనుసరించి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. రాత్రి తమే జాతర కొరుచుంది. ఈ రోజు రాత్రి నీవు కూడా ప్రయాణం చేస్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఎలా అవుతుంది నీకు తెలియట్లేదు. కోరిన రేపేమవుతుంది ఎల్లుండి అవుతుంది అవతల ఎల్లుండి ఏమవుతుంది తెలియదు. ఆది అంతా జాని ఆది అంతము ఏమి తెలియట్లేదు. పరమేశ్వర తెలిసిన ఎరిగిన దేవుడు ఒకడు ఉన్నాడు. బయలుదేరు అలా అబ్రహాము ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ప్రథమ కొరింది మొదటి కొరింతీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం 9వ వచనం. ప్రథమ కొరింథీ దూయిరో నో మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి కొరింథీ 2:9 వందనాలు చెప్తారా? చదివిన వాక్యం అర్థమైంది వందనాలు చెప్పండి. ఏ వందనాలు చెప్పారు? అబ్రహాము జాడుచుంది. అబ్రహాంకి తెలిసినది అబ్రహాం కోడకొచ్చుంది. అబ్రహాం చెప్పేది ఏంటి? ప్రేమించిన అదుమాయి దేవుడు ప్రేమించిన వారికి ఈశ్వర ప్రేమ కరువా లోక మారకు. దేవుడు ప్రేమించిన వారికి ప్రేమించిన వారి కొరకు దేవుడు అన్ని ఏర్పరిచి ఉన్నారు. చక్కి దక్కినాంది అది నీ కంటికి కనబడలేదు. ప్రస్తుత కనబడదు దక్కినాంది అది నీ కంటి ద్వారా నీకు కనబడట్లేదు. చెవి కన్ను ద్వారా సుడినాంది. నీ చెవి ద్వారా నువ్వు ఎప్పుడు వినలేనిది. మనిషి యొక్క హృదయంలో ఏదే తలంపు రాలేదు అలాంటివి. హలో ప్రైజ్ హలో ఒకసారి వందనాలు చెప్తారా? ఈశ్వర ప్రస్తుత కరువట దేవుడు తయారు చేసినది ఏర్పరిచినది తుమర చక్కెర దక్కినాంది. నీ కంటిలో నీవు చూడలేదు. తుమే ప్రస్తుత కరువట తుమర చక్కెర దక్కు. నీవు సిద్ధపరిచింది నీ కంటిలో నీవు చూస్తున్నావు. తుమే ప్రస్తుత కరువట తుమర కన్న రసుడు. నీవు సిద్ధపరిచినది నీ చెవులారా నువ్వు వింటున్నావు. తుమే సిద్ధపరివట తుమర హృదయ జానిచుంది. నీవు నీవు ఏర్పరచుచున్నవన్నీ నీ హృదయానికి తెలుసు. దేవుడు సిద్ధపరచున్న వాటిని ప్రస్తుత దేవుడు ఏమేమి సిద్ధపరచున్నారు? తుమరో చొక్కన దక్కినాంది నీ కంటికి కనబడలేదు. తుమరో కన్నర సుడునాంది నీ చెవికి వినబడలేదు. హృదయరే జాడినాంది నీ హృదయములో అది తెలియలేనిది. ఏ ప్రయోజనాలు కోయమనే మరి అది రాత్రి మూడు కూడా ప్రశ్న పుచ్చారుచుంది. అలాగైతే ఈరోజు రాత్రి వేళ ఒక ప్రశ్న అడుగుతా. తుమకపై ఈశ్వర ప్రస్తుత కరుచుంది. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాడే. అబ్రహాము గొర్రె బారకూడదలే. ఆగారిని అబ్రహాం ఇంట్లో నుంచి తరిమేశాడు. చేతిలో ఒక కుమారుడు రొట్టి ఒక్క రొట్టి పాడి కొంత నీళ్ళు గొర్రె బారకూడదు గట్ అవుట్ ఇది ఇచ్చేసి అబ్రహాము ఏం చేసి అబ్రహాం ఏం చేసి ఆగారిని తరిమేశారు. అబ్రహాము గొర్రె విశ్వాసీన గొర్రు గొట్టె పిల్లలకు బారకూడదు. విశ్వాసి ఇంట్లో నుంచి ఒకరిని తరిమించేశారు. పిల్లలకు మొగికి కాంతికి అందరికి
కావచ్చు ఆ తల్లి ఆ పిల్లను హత్తుకొని నడిచి ఏడుస్తూ వెళ్తున్నది సే మరుభూమి రాసి రోజాయిచి ఆమె అరణ్యములోకి వచ్చి అటత్రవలు ఉండిపోయింది ఇలాకు కొట్టేదే దూర్రే సైపడిదలే పిల్లవాడిని ఒక దూరంగా పడుకోబెట్టి మా కొట్టే సైడ్ రా కాదుచుంది అమ్మ ఒక పక్క ఉండి ఏడుస్తున్నది బువ్వ కొట్టే సైడ్ రా కాదుచుంది బాబు ఒక పక్క ఉండి ఏడుస్తున్నాడు రొట్టి సరిగల రొట్టి అయిపోయింది వాడి సరిగల నీలైపోయింది అబ్రహామరే గొర్రె అనిమ పాత్ర బాకి బొలక అబ్రహాం ఇంట్లో నుంచి తీసుకొచ్చిన పాత్ర మాత్రం మిగిలింది అల్లరియో కొయి పరి వసే పాత్ర పై ఆ వందనాలు చెప్పగలుగుతారా పాత్ర నిమిత్తము ఆమేన్ అబ్రహామరే గొర్రె అనిమ పాత్ర పట్టికి ధన్యవాదాలు కొరి పరి ఓకి అబ్రహాం ఇంట్లో నుంచి ఇచ్చి పంపించిన పాత్రము చేతిలో ఉంది కాబట్టి వందనాలు చెప్తారా హల్లెలూయా ఆమేన్ పుస్తకం చదివినప్పుడు దౌడి దౌడికి కాంతి కాపూని ఆమె ఏడు మారు ఇటు అటు పరిగెట్టి ఏడ్చిందంట అప్పుడు దేవుడు చెప్పినది కోటి బస్సు వచ్చు ఎక్కడ కూర్చున్నావో సెట్టి తుమకు పాడి సెట్ కొర్చి అక్కడ నీ కొరకు ఒక నీలుటను నేను సిద్ధపరిచి అది రాత్రి అలాగైతే ఈరోజు రాత్రి ఈశ్వరు ఆగరు పై ప్రస్తుత కొరువట దేవుడు ఆగారు కొరకు సిద్ధపరిచినది తంగర చొక్కున దక్కినాంది తన కంటిలో ఆయనకి కనబడలేదు సుణున ఆయన చెవులో ఆయనకి వినబడలేదు వీర జాడినాంది తన హృదయంలో ఆయనకి తెలియలేదు మరుభూమిరే ఆ అరణ్యములో ఈశ్వర తన ఆగరపాయి ఆగారి కొరకు కొట్టే జ్వరణ కూలిలే దేవుడు నీలుటను సిద్ధపరిచి జ్వరణ ఎబేబి వచ్చి ఆ నీలుట ఇప్పుడు కూడా ఉంది ఎబేబి వచ్చి జ్వరణ ఇప్పుడు కూడా నీలుట ఉంది అది రాత్రి అలాగైతే రాత్రి విశ్వాసములో ప్రయాణం చేసిన సహోదర సహోదరి ప్రస్తుత కరువట దేవుడు తయారు చేసినది చొక్కును దక్కిన నీ కంటిలో కనబడలేదు నీ చెవులారా వినబడలేదు హృదయంలో నువ్వు ఎరగలేదు అక్కడికి చేరిన తర్వాతే తెలుసుకునేది రాత్రి ఎంత మంది మీరు విశ్వసిస్తున్నారు లోకమని మిశ్రామిలు బారులాని ఐగుప్త దేశంలో నుంచి ఇస్రాయల్ ప్రజలు బయలుదేరి మరుభూమి కోటి కారా అరణ్యముల వారికి ఆహారం ఎక్కడ దొరుకుతుంది కోటి ఖాద్యములు అరణ్యములో ఆహారం ఎక్కడ దొరికింది హిందు మరుభూమి రే అరణ్యములో ఈశ్వర ఖాద్య జగైలే ఎప్పుడు వారికి ఆహారాన్ని జాడినాంది వారికి ఎప్పుడు తెలియలే మరుభూమి మన్నా దొరే అరణ్యముల వారికి మన్నా దొరికింది వందనాలు చెప్తారా మన్నా మన్నా ఐస్ బిత్తర రొక్కి గిరిదలే దేవుడు ఐస్ లో ఉంచి ఇచ్చరి రొక్క బిత్తరే మంచులో ఉంచి మన్నాని దేవుడు ఇచ్చిరి శతవుల ఫ్రిడ్జ్ నోతుల అప్పటి కాలంలో ఫ్రిడ్జ్ ఉండేది కాదు ఫ్రిడ్జ్ లో కారా ఇస్రాయల్ లోక ఫ్రిడ్జ్ లో అంటే ఆహారం పాడవకుండా దానిని బాగా జాగ్రత్త పరిచి ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చింది అది రాత్రి ప్రైజ్ వచ్చి ఒకసారి వందనాలు చెప్పాలి ప్రస్తుత కరువట్టు చౌక్య దగ్గర దేవుడు సిద్ధపరిచింది నీ కంటికి కనబడదు చెవులకి వినబడనివి జాడి పారి హృదయానికి తెలియలేనివి రాత్రి ఈశ్వర కొత్త చుడుకుని జాతర దేవుని యొక్క మాట విని ప్రయాణం కొనసాగు కొనసాగాడు జీవిత యాత్రలో దేవుడు దీవించారు దేవుడు అన్ని సిద్ధపరిచారు చెప్పగలుగుతావా హల్లెలూయా అది రాత్రి ఈరోజు రాత్రి వేళ ఫిలిప్పీ పుస్తకం కొట్టే బాక్యం వచ్చి ఫిలిప్పీ గ్రంథంలో ఒక మాట ఉంది చారిపోదటికపడదు మొదట అధ్యాయం 4వ వచనం ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఫిలిప్పీ మొదటి 4వ అధ్యాయం కదనే మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాడిన వారై ఉండట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వారు యేసుక్రీస్తు దినము వరకు దాని కొనసాగించిన యేసుక్రీస్తు దినం వరకు సత్క్రియను ప్రారంభించను వాడు కొనసాగించాను ప్రథమ దినారు అధిపర్యంతో సుసమాచార విషయాలు ఏ తుంభమానముల సహభాగిత
ఉత్తమ కార్య ఆరంభ కరువ జీసు కృష్ణ దిన పర్యంతో నీలో ప్రారంభించిన సత్క్రియలో కొనసాగించి యేసుక్రీస్తు వారి దినం వరకు ఏంటండి ఏమర్థమైంది కబట్టు ఎప్పటి నుంచి నీ మొదటి రోజు నుంచి ఏ రోజు నువ్వు రక్షణ పొందావో ఆ రోజు నుంచి ఈశ్వరంగర క్రియ దేవుని యొక్క సత్క్రియ తుమటారే ఆరంభ కొరిచంది నీలో ప్రారంభించబడి అది మనుషునై అది మనిషి ద్వారా కాదు లోగనై అది జనం ప్రజల కాదు శక్తిమాన్ పరమేశ్వరు సర్వశక్తివంతుడైన దేవుడు పరిత్రాణ పాయవా దినట్టారు నీవు రక్షణ పొందిన దినములో నుంచి తుమటారే సత్క్రియ ఆరంభ కొరివైశరు నీలో సత్ నీలో సత్క్రియను ప్రారంభించిన దేవుడు తుమటారు నీలో कार्य आरंभ करिबा ईशरो सत्तंगर दिनवरियंतो सेट सबल करबो अंटे सक्रियनु प्रारंभించిన దేవుడు దేవుని యొక్క రాకడ వరకు దానిని కొనసాగించును ఆమేన్ దృఢరూపే విశ్వాసిపరే ఇది పౌలుగ్ర విశ్వాసం ఇది పౌలుకున్న విశ్వాసం ఇది సే విశ్వాసమగ్ర ఆశీర్వరచి ఆ విశ్వాసం మనలోకి కూడా రావాలి ప్రథమ దినట్టు మన యాత్ర ఆరంభ కొర్చు మొదటి రోజులో నుంచి రక్షణ పొంది ప్రయాణం కొనసాగించావు నీవు అబ్రహాముకి ఈశ్వర కోయలే అబ్రహాముతో దేవుడు చెప్పినది పని ఆరంభ కరువ లోక కామ ఆరంభ కరువ లోక మూక నీకన్నా మునుపుగా పని ప్రారంభించిన వాడిని నేనే తుమర జీవన కామ ఆరంభ కరువ లోకము నీ జీవితంలో పని ప్రారంభించిన వాడిని నేనే శేడము శేష కరువ లోకము దానిని కడముంటించే వాడిని కూడా నేనే మనుషనై అది మనిషి కాదు శక్తిరేనై అది నీ శక్తి ద్వారా కాదు నీ బలము ద్వారా కాదు యేసు క్రీస్తుంగర దినవారికి ఉందో దేవుని యొక్క రాకడ పర్యంతనము సమల కరువసే అది కొనసాగించుతారాయను కే ఆరంభకలే ఎవరు ప్రారంభించరి కే ఆరంభకలే ఎవరు దీనిని ప్రారంభించరి కే ఆరంభకలే ఎవరు దానిని ప్రారంభించిరి క్రీస్తు యేసుక్రీస్తు 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 ప్రభువైనటువంటి అబ్రహాముకి ఆరంభ కరువ లోకకి అబ్రహాము యొక్క జీవితాన్ని కొనసాగించి ప్రారంభించిన వాడు ఎవరు దర్శనం ఇచ్చిన దర్శన దైత్యవాది లోక ఈశ్వరు దర్శనాన్ని ఇచ్చిన వాడు దేవుడు మెసపొటమియాలో దర్శన దైత్యుల ఈశ్వరు ఐగుప్త దేశములో నుంచి మెసపొటమియాలో నుంచి ఆయనకి దర్శనం ఇచ్చి దర్శన దైత్యుని ఆ దర్శనాన్ని ఇచ్చి పని పని తంగర కామ తగ్గటారు ఆరంభకొని ఆయనలో దేవుని యొక్క పనిని ప్రారంభించిరి ఆ కామ ఆరంభ కొని ఆ పనిని ప్రారంభించి కనాను దేశం వరకు పోంచువా పరియందో దేశం వరకు చేరేటట్టుగా సమల కరువ ఈశ్వరు దేవుడు దానిని కొనసాగించిన దేవుడు హల్లెలూయా కోయబా జోసే వందనాలు చెప్పండి దేవుని సన్నిధిలో అక్కడ సంగ్రహశివలకు కోడగోల ఆయనతో అబ్రహాము తో వచ్చిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు దాని ఆయన చరిత్ర లేదు చరిత్ర చలిగలని ఆయన చరిత్రం అంతా చేశారు చరిత్ర అజీబీము ప్రచార అబ్రహాము యొక్క చరిత్రం ఈ రోజు కూడా చెప్తున్నాను కొత్త సునికిరి దేవుని యొక్క మాట విని విశ్వాసము తుమే ఆరంభ కరు విశ్వాసములో కొన్ని ప్రారంభించు చరిత్ర నీ చరిత్ర ముగించిపోదు చరిత్ర నీ చరిత్ర ముగించిపోదు చరిత్ర సమాప్త చరిత్రాన్ని ముగించే పరి ముగించేస్తున్న యేసయ్య ఉన్నాడు హల్లెలూయా కొద్దిగా పెంచండి దేవుడు నిన్ను ఏర్పరిచినవి నీకు తెలియట్లేదు కలికి పోర్దిన కోణ రేపటి దినాన ఎల్లుండి ఏమవుతుంది అవతల ఏమవుతుందో నీకు తెలియట్లేదు తొమ్మక నిందరిగాసమని జోడానాయి నిన్ను పరిహసించిన వారు నిందించిన వారు పరిస్థితి ఏంటో నీకు తెలియట్లేదు కోణ బాబులు దాని మనిషికి ఏమవుతుందో నీకు తెలియట్లేదు సోదరు
మరి మికిదలే యోసేపుకి తన సహోదరులు అమ్మేశారు ఎందు సేమానికి జాడినాయి కానీ వాళ్ళకి తెలియట్లేదు యోసేపుకి మిక్కి బా పూర్వపు తార హృదయ భిత్తరే గొట్టి మంత్రి ఆయన యోసేపుని అమ్మకము అమ్మే ముందుగానే ఆయన లోపల ఉన్న ఒక మంత్రి సేమాను దెక్కినా ఉంది వారు చూడలేదు సడ యోసేపుకి చూడాలో తెలియదు అది యోసేపుకి కూడా తెలిసింది కాదు 13 సంవత్సరాలు 13 వర్షపరే 13 సంవత్సరాలు గతించిన తర్వాత 13 వర్షపరే 13 సంవత్సరాలు గతించిన తర్వాత ఇశ్రాయేలు దేశమే ఐగుప్తు దేశములో రాజా ఇక్కడ బొసులేసే మంత్రి ఇక్కడ బొసులే ఆయన మంత్రిగా ఉండి వచ్చి కూర్చున్నాడు యోసేపుకి దాడి పారలే అప్పుడు యోసేపుకి అర్థమైంది ఈశ్వర మోపాయి ప్రస్తుత కరువట దేవుడు నా కొరకు ఏర్పరిచినది ఒకే చక్కి దొక్కినాంది ఒక కళ్ళు కూడా చూడలేదు ఒక కర్ణ సుడరాంది ఒక చెవులో కూడా వినబడలేదు ఒక ముక్కొట్టి మనుషుల హృదయ దాడి రాంతరా మనిషి కూడా హృదయంలో కూడా ఎరగనది ఇదే వచ్చి ఈశ్వర అంగర కార్యం అదే దేవుని యొక్క పని विश्वास मात्र इतने जीवो विश्वास ఒక్కటుంటే చాలు విశ్వాసంలో యాత్ర కొరు విశ్వాసంలో ప్రయాణం కొనసాగించు తమరు యాత్ర మధ్యలో తమ కొట్టకి ఒక్కికొచ్చి విషగుడికి వచ్చి నీ ప్రయాణములో నిన్ను అడ్డుపరుచుచిన చాలా విషయాలు ఉన్నాయి తేరగతివు అయ్యుండొచ్చు అది తేరహ కావచ్చు నోలే తమకు హారానవు లేకపోతే అది హారానులా ఉన్న అరణ్యం కావచ్చు తేరగ బోలికొయ అర్థం డిలే కొరివాలో తేరహ అన్న పదానికి అర్థం ఆలస్యపరిచినవాడు హారాను బోలికొయ బట శుష్క భూమి హారాను అన్న పదానికి అర్థం ఎండిపోయిన ప్రదేశము లోటు బోలికొయ ఆచ్ఛాదన కొరివాలో లోతు అని చెప్పిన పదానికి అర్థము కప్పి పెట్టినవాడు సేటా తమరో ఆగకి జిబట ఒట్టకి సత్యం ఇది నీ ప్రయాణాన్ని అడ్డుపరుచుచిన మూడు విషయాలు కావచ్చు సేటాకు తమ దేఖోనై ఆ పరిస్థితి నిన్ను చూడొద్దు ఆ దర్శన దేవ ఈశ్వరంగర చూసి భయపడొద్దు మన దర్శనాన్ని దేవుడు వాటిని కొనసాగి ముగింపు పరిస్తారు ఆరంభ కురువ ఈశ్వర శశకరు ప్రారంభించిన దేవుడు ముగింపు చేశాడు ఆరంభ కురువ మా కథ జన ఆరంభ కురువ మధ్యలో చడికిరి పడదు కొంతమంది ప్రారంభించి మధ్యలో ముగించి వెళ్ళిపోతారు గాని ఈ ఆరంభ కురువ యేసు అయ్యోదే ఈ ఆరంభించిన యేసయ్య గాని ఉంటే సమర శశకరువ ఈశ్వర ఆయన కూడా దాన్ని ఏం చేస్తా కడ ముట్టించేసి ముగింపు చేస్తారు ఎప్పటి వరకు దేవుని యొక్క రాకడ వరంతు రాత్రి వేళ మన కళ్ళు మూసుకుందాం కళ్ళకి కరెక్ట్ 7:30 రేపటి దిన 7:30 మనందరం కలిసి వద్దాం అప్పుడు జీవనకు ప్రస్తుత మీ జీవితాన్ని సిద్ధపరచుకోండి అబ్రహాము యొక్క విశ్వాసం అవలే అయిపోలే కళ్ళకి రేపటి దినాన్ని చెప్తాను నేను ఈరోజు రాత్రి వేళ మనం దేవునికి చెప్తాం నా విశ్వాసాన్ని పెంచండి నా విశ్వాసాన్ని పెంచండి అయ్యా నా విశ్వాసంలో తగ్గింపులను దూరం పరచండి నేను విశ్వాసంలో తగ్గిపోతున్నాను ఈరోజు రాత్రి వేళ నీ నోరుని తెరిచి గట్టిగా దేవునికి చెప్పు విశ్వాసానికి నాయకుడు నీ ముందుగా ఉన్నాడు నువ్వు భయపడద్దు కరోనా పరిస్థితిని భయపడద్దు నీ ముందుగా విశ్వాసానికి నాయకుడు అవుతున్నాడు యేసు నామములో చెప్పు హల్లెలూయా ప్రభు అమర విశ్వాస బడదే బొబలు ఈశ్వరుడు దేవ నా విశ్వాసాన్ని పెంచండి అని చెప్పాలి అందులో స్వర్గస్థ పిదా తమ బాబు ధన్యవాదాలు మా పరలోకమైన తండ్రి నీ నామానికి వందనాలు మనల్ని అందరినీ కూడా దీవించినందుకు వందనాలు మా విశ్వాసాన్ని పెంచినందుకు వందనాలు అమ్మవారికి విశ్వాసంలో శక్తి దయతమై మనల్ని విశ్వాసంలో శక్తి పరిచినందుకు వందనాలు ప్రార్థన విన్నందుకు వందనాలు ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి పవిత్రాత్మగడ సభాగ్యమానగల సమస్త సహిత ప్రభు చేసుకున్న దుద్యావనే సమర్థ్యమందు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.